నా పేరు వి రామనరసింహారావు అండి. నేను ఏపీ ట్రాన్స్కోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యి 12 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత ఖాళీ ఉండడం ఇష్టం లేక గవర్నమెంట్కి పనికొచ్చే కపీలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నేను కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణకి ప్రజలకి సప్లై ఇచ్చే వాటి నీటి సప్లై ఇచ్చే మిషన్ భగీరథకి ఎలక్ట్రిసిటీ కన్సల్టెంట్గా ఉంటున్నాను. నాకు 2 సంవత్సరాల క్రితం ఈ ఎడమకాలు విపరీతమైనగా లాగడము నొప్పి ఒక స్టేజ్లో నడవలేని పరిస్థితికి వచ్చిందండి. ఆ పరిస్థితిలో నేను హాస్పిటల్కి వెళ్తే మొట్టమొదట ఇది మాత్రం ఏదో ఇచ్చారు కానీ తగ్గలేదు. అప్పుడు నాకు మా స్నేహితుడి కుమారుడి ద్వారా జీపీవి సుబ్బయ్య గారు పరిచయం అయ్యింది. ఆయన పరీక్షలు చేసి అప్పటికి నా వయసు 68 అండి. అప్పుడు నాకు ప్రస్తుతం నాకు 70 నడుస్తుంది. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేస్తే మంచిది, మీకు ఈ నొప్పి నుంచి మీకు పూర్తిగా నివారణ అవుతుంది అనే మాట చెప్పారు. ఎందుకో కానీ నాకు ఆయన అంటే కాన్ఫిడెన్స్ కుదిరి అలాగే అని చెప్పి నేను తలుగుపోయాను. నేను 18 ఫిబ్రవరి 2015, సరిగ్గా 2 ఇయర్స్ 2 మంత్స్ అయిందండి. 2 సంవత్సరాల క్రితం నాకు ఆపరేషన్ జరిగింది. 2 డిస్క్లు L4 L5 అని చెప్పి డిస్క్లకి ఒక బోల్ట్ లాంటిది వేసి దాన్ని సరిదిద్దారు. ఈ 2 సంవత్సరాల తర్వాత మధ్య మధ్య 3 సార్లు 2 సార్లు మాత్రం నన్ను 3 నెలలకోసం వాయిదా ప్రకారం 6 నెలలకోసారి వచ్చి చూపించుకోమని చెప్పారు. చూపించుకున్నాను. మళ్ళీ ఎప్పుడూ కూడా నొప్పి లేదు. ఆయన నొప్పిగా ఉంటే వేయండి అనే మాత్రలు కూడా నేను వాడలేదు. దిశని చెప్తున్నాను, నేను అబద్ధం ఆడే పని నాకు లేదు. నొప్పిగా ఉంటే ఫలానా మాత్రం వాడండి అని చెప్పి నాకు ఆశిచ్చారు. నేను అది కూడా వాడలేదు. తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ గారు చాలా థ్యాంక్స్. డాక్టర్ సుబ్బయ్య గారికి నేను ఇప్పుడే చెప్పాను, చాలా మీ హస్తవాస చాలా మంచిదండి, ఎలా ఉందని అడిగితే చెప్పాను చాలా బాగున్నానండి అని. కాబట్టి ఈ ఆపరేషన్ మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు. ఎందుకంటే పెద్దవాడి నేను 70 ఏళ్ళవాడు నేనే చేయించుకుని చెప్పగలుగుతున్నప్పుడు అది అందులో కొంతమందికి సందేహాలు ఉంటే ఉండొచ్చునండి. విన్నాను, నేను కూడా విన్నాను, ఇప్పుడే విన్నాను. నేను భయం ఉంటుంది, ఎవరికైనా భయం సహజం అది. అంత మాత్రం చేత నొప్పిదేవ పడుతూ కలకాలం అలా బాధలు పడుతూ ఉండడం కన్నా కూడా నా ఉద్దేశం అయితే చక్కటి డాక్టర్ గారు సుబ్బయ్య గారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన పరిచయం నాకు అవ్వడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. నేను చక్కగా ఉంది నాకు. మళ్ళీ క్యాంపులు తిరుగుతున్నాను, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నేను తిరుగుతూ ఉంటాను. నేను అఫ్కోర్స్ జాగ్రత్తలు తీసుకుంటాం అనుకోండి, వయసును బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఐఎమ్ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. అండ్ ఎటువంటి సందేహాలు అక్కర్లేదు, ఎటువంటి భయాలు అపోహలు కూడా అక్కర్లేదని అని ఘంటావధంగా చెప్పగలను నేను. సెలవండి.